పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. వచ్చే నెల 16న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కోడెల విగ్రహాలు ఏర్పాటుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తుండగా ప్రభుత్వ స్థలంలో విగ్రహాలు వద్దంటూ రెవెన్యూ అధికారులు జేసీబీతో గ్రామానికి వచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. విగ్రహాలు ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఉద్యోగాలు పోయి పడే మా నాన్న ఎవడు వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు నేను కరెక్ట్ కదా మాట, నేను మీరు పర్మిషన్ అడిగాము, ఆల్రెడీ ఇక్కడ ఉందండి మా ప్లేస్ లో, మీరు పర్మిషన్ ఇవ్వండి కోడలు కాదు అంటే అడిగితే నేను పర్మిషన్ చేసి చెప్తానని చెప్పారు. దానికి మీరు మీ మీద ఎస్ఐ గారు మీద ఎందుకంటే ముందుగా చెప్తున్నా కలెక్టర్ గారి అధికారంతో మాట్లాడి మేము పర్మిషన్ పెట్టాము. అసలు మీరు అది కూడా కలెక్టర్ గారండి, ఎవరో ఒకటి లెక్క చేయని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఎమ్మారో ఈ ప్రభుత్వంలో. మరి ఎమ్మార్ఓ గారికి ఉన్న ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు పడేయమని విగ్రహాన్ని, ఇప్పుడైంత వచ్చే లాభం ఎందుకు అంత పెద్ద మంచి ఊరు ఫౌండర్ ఆయన, దాన్ని పడేంత లాభం ఏందండి? ఎవరు గాంధీ గారి విగ్రహం పడేస్తామని చెప్పండి. కానీ వెంకటరావు గారు కూడా పెద్ద మంచి అన్నా. సమాధానం చెప్పుకునే లేకుండా